ఫైనల్ గా కోర్టు చేతులు ఎత్తేసిందని చెప్పేసి తెలుస్తుంది టెట్కి సంబంధించి. మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, కోర్టు కేసుకు సంబంధించి అప్డేట్ ఏంటని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు, దీని గురించి క్లారిటీ ఇస్తాను. దీంతోపాటుగా చాలా మందికి నేను ముందు నుంచి వీడియోలో చెప్తూనే ఉన్నాను, మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి, మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కంప్లీట్గా మాట్లాడుకుందాం కోర్టు కేసుకు సంబంధించి. మనం చూసినట్లయితే ఈ టెట్ పోస్ట్ పోన్కి సంబంధించి ఎటువంటి ఆర్డర్స్ లేవు. టెట్ అనేది యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతుందని చెప్పేసి రావడం జరిగింది. ప్రభుత్వం టెట్ వెబ్సైట్లో హాల్ టికెట్ను కూడా అందుబాటులోకి ఉంచింది కాబట్టి టెట్ పరీక్షలు అయితే జరుగుతాయని చెప్పేసి మనకి స్పష్టమవుతుంది. ఉన్న తక్కువ సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, దీని గురించి కూడా కంప్లీట్గా మాట్లాడదాం. ఇక డిఎస్సీ విషయానికి వచ్చినట్లయితే డిఎస్సీకి సంబంధించి స్పష్టంగా టీవీలో స్క్రోలింగ్లు అయితే రావడం జరిగింది. ఏపీలో టెట్ టీఆర్టీ పరీక్షలు యథాతథం, ఈ విధానంపై జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు, న్యాయస్థానమే చేతులెత్తేస్తే అభ్యర్థులు ఏం చేయాలా? ప్రభుత్వం హైకోర్టు ఏకమయ్యాయి. మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించండి, ఎట్టి పరిస్థితుల్లో ప్రిపరేషన్ అయితే ఆగకూడదు. మీ ప్రిపరేషన్ అనేది ర్యాకెట్ స్పీడ్తో కొనసాగుతూనే ఉండాలి. డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ కూడా వాయిదా పడితే పడ్డాయనుకోవాలి, అప్పటి వరకు కూడా వాయిదాకు సంబంధించిన వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జరగవలసింది ఏదైనా ఉంటే జరుగుతుంది, రావాల్సింది ఏదైనా ఉంటే వస్తుంది. మీ ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించవలసిన సమయం ఇది. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. చరిత్ర మనం చూసుకున్నట్లయితే 45 రోజులు తక్కువ సమయంలో ఎప్పుడు టెట్కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ పరీక్షలు జరిగిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక వింత అద్భుతం 8th World Wonder అయితే జరగబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వాయిదా న్యూస్ని ఇక పక్కన పెట్టి ఏదైనా వస్తే వస్తుంది, లేకపోతే లేదు. మీ ప్రిపరేషన్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు ఆగకూడదు. టెట్ అయితే మాత్రం యాజ్ పర్ షెడ్యూల్ జరగబోతుంది. టెట్కి సంబంధించి కూడా హాల్ టికెట్స్ అనేవి ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికీ ఎస్జీడీ సెకండరీ గ్రేడ్ టీచర్ పేపర్ 1కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి. పేపర్ 2కి సంబంధించి కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు అందుబాటులోకి వస్తాయి కాబట్టి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి. ఎంత దారుణం అంటే ఒక జిల్లా అభ్యర్థిని పట్టుకెళ్ళి వేరే జిల్లాలో పరీక్ష కేంద్రం కేటాయించడం, ఒక జిల్లాలో పక్క జిల్లా కూడా కాదు వేరే 2-3 జిల్లాలు దాటించి పరీక్ష కేంద్రాలు ఇవ్వడం అనేది చాలా దారుణం. ఇది 750 రూపాయలు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు తీసుకుని కనీసం సొంత జిల్లాలో మీరు పరీక్ష కేంద్రం కేటాయించుకోలేకపోయారంటే ఎంత ఘోరంగా మీ విధానాలు ఉన్నాయనేది విద్యాశాఖ అధికారులు ఒకసారి ఆలోచించుకోవాలి. గర్భిణీ స్త్రీలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఇంకా చాలామంది చాలా రకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు. వేరే జిల్లాలకు వెళ్ళి పరీక్ష రాయవలసిన పరిస్థితి మీరు కల్పిస్తున్నారు, కనీసం సొంత జిల్లాలో పరీక్ష కేంద్రాన్ని మీరు కేటాయించలేకపోతున్నారు. ఫ్రెండ్స్, ఈ ఉన్న తక్కువ సమయంలో హార్డ్ వర్క్తో పాటుగా స్మార్ట్ వర్క్ కూడా చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటి వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి క్వాలిఫై కాలేని వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మోడల్ పేపర్లు ఉంటాయి, టాపిక్ వైజ్ సైకాలజీకి సంబంధించిన వీడియోలు సెపరేట్గా ఉన్నాయి, విద్యా దృక్పథాలకు సంబంధించి సెపరేట్గాను, గణితానికి సంబంధించి వీడియోలు సెపరేట్గాను, తెలుగుకు సంబంధించి వీడియోలు సెపరేట్గాను, ఇంగ్లీష్కి సంబంధించి వీడియోలు సెపరేట్గాను, ట్రై మెథడ్స్కి సంబంధించి సెపరేట్గాను, ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్ని కూడా డివైడ్ చేసి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ మన యూట్యూబ్ ఛానల్లో నేను ప్లేలిస్ట్లో క్లారిటీగా సెట్ చేసిన ఆ వీడియోలన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగం ఉపయోగించుకోండి. ఇప్పుడున్న తక్కువ సమయంలో ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. గత 2022కి సంబంధించి పరీక్ష ప్రశ్నపత్రంలో ప్రశ్నలు ఏ టాపిక్ల నుంచి వచ్చినాయి, ఆ టాపిక్ల్ని ఒక పట్టు పట్టవలసిన సమయం ఇది. అందువల్ల ఆల్రెడీ నేను 30 బిట్స్కి సంబంధించిన వీడియోలు అనేవి చేస్తున్నాను. సైకాలజీ మీద 30 బిట్స్ ఏ విధంగా వచ్చే గత టెట్లో, తెలుగులో ఏ విధంగా 30 బిట్స్ అనేవి అడిగాడు, ఇంగ్లీష్లో ఏ విధంగా 30 బిట్స్ అనేవి అడిగాడు, మ్యాథమెటిక్స్లో 30 బిట్స్ అనేవి ఏ విధంగా అడిగాడు, ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ సైన్స్కి సంబంధించి సోషల్కి సంబంధించి ఏ విధంగా 30 బిట్స్ అనేవి అడిగాడు, అసలు ఏ టాపిక్ల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లో మోడల్ పేపర్లకు సంబంధించి కూడా నేను రికార్డెడ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను కాబట్టి ఆ వీడియోలు మీకు ఇప్పుడు ఉపయోగపడతాయి. ఆ వీడియోలను ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి రీసెంట్గా అప్లోడ్ అయిన అన్ని వీడియోలను కూడా చెక్ చేసుకోండి. మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకుని అక్కడ ప్లేలిస్ట్లోకి వెళ్ళి కంప్లీట్గా ప్లేలిస్ట్ అంతా కూడా చెక్ చేసుకోండి. ఫోల్డర్ వైజ్ మీకు సబ్జెక్ట్ వైజ్ లిస్ట్ అంతా కూడా కనిపిస్తుంది, అక్కడి నుంచి చూసుకోండి. ఇంకా www.ramramesheducation.in మన వెబ్సైట్లో కూడా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. ramramesheducation.in అనే వెబ్సైట్లో కూడా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి డైలీ తక్కువలో తక్కువ ప్రతి సబ్జెక్టుకి సంబంధించి కూడా 2-3 టెస్ట్లు అయినా ప్రాక్టీస్ చేయండి. అక్కడ కూడా మీకు ఒక రకంగా మీ ప్రిపరేషన్ క్విక్ రివిజన్ కింద కంప్లీట్ అవుతుంది కాబట్టి ramramesheducation.in అనే వెబ్సైట్ను కూడా ఉపయోగించుకోండి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ రానున్న 4 రోజులు కూడా లైవ్ ఎగ్జామ్స్ అనేవి, గ్రాండ్ టెస్ట్లు, మోడల్ పేపర్లు నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను కాబట్టి లైవ్ ఎగ్జామ్స్ని కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఏం చేసేది లేదు, ఏదైనా ఒక విషయంపై అన్యాయం జరుగుతుందంటే, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని
ఏం చేయలేని స్థితిలో న్యాయస్థానం ముందుంచుతాం. న్యాయస్థానం ముందుంచినప్పుడు న్యాయస్థానమే ప్రభుత్వంతో ఏకీభవించి కనీసం ప్రిపరేషన్కి ఒక నోటిఫికేషన్కి ఎగ్జామ్స్కి మయాన కనీసం తక్కువలో తక్కువ 45 రోజులు సమయం ఇవ్వకుండా పరీక్షలు కండక్ట్ చేస్తున్న ఏకైక ఎగ్జామ్ 2024 టెట్ ఎగ్జామ్. ఇది 8th వరల్డ్ వండర్గా మారబోతుంది. ఇటు డిఎస్సికి సంబంధించి కూడా మీరు మీ ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపకూడదు, మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఏం జరుగుతుంది అనేది ఏం స్పష్టత లేదు కాబట్టి డిఎస్సికి సంబంధించి కూడా ఎగ్జామ్స్ జరిగినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మీ ప్రిపరేషన్ని మీరు కొనసాగించండి. మీ సాయశక్తుల మీ బర్నింగ్ డిజైర్ అంతా కూడా ఉపయోగించి మీ ప్రిపరేషన్ని మీరు మీ సాయశక్తిలా కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్ళండి. ఎవరికైతే టెట్లో మంచి స్కోర్ ఉందో మీరు డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించండి. ఈ 2-3 రోజుల్లో టెట్కి సంబంధించి కూడా ఒకవేళ మీరు అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా టెట్కి సంబంధించి కూడా స్కోర్ పెంచుకునేందుకు మీ వంతు ప్రయత్నం మీరు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మెయిన్గా ప్రాక్టీస్ చేయాలి. ఈ 4-5 రోజులు ఏం చేయాలంటే ప్రాక్టీసే చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రశ్న ఎలా అడుగుతున్నాడు ఏంది, దీనికి సంబంధించిన కంప్లీట్ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. కాబట్టి మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకుని ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోలన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. న్యాయస్థానమే దాన్ని తోసిపుచ్చి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అందరికీ అర్థం కాని పరిస్థితి. న్యాయస్థానమే న్యాయం చేయలేని స్థితిలో ఉందా, ఈ విధంగా ఉంది పరిస్థితి. హాల్ టికెట్స్ అనేవి వచ్చినాయి కాబట్టి ఈ ఉన్న సమయాన్నైనా సద్వినియోగం చేసుకోండి. ఇక వాయిదాలు అయితే పడే ప్రసక్తి లేదు, ఎందుకంటే హాల్ టికెట్లు అనేవి వచ్చేసినాయి కాబట్టి మనకి ఎగ్జామ్స్ అనేవి జరిగిపోయే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మీ ప్రిపరేషన్ని మీరు కొనసాగించండి. ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి మన యూట్యూబ్ ఛానల్లో ప్రాక్టీస్ చేయండి. రామ్ రమేష్ education.in అనే వెబ్సైట్లో కూడా ప్రాక్టీస్ చేయండి. ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం. డిఎస్సికి సంబంధించి కూడా ఏదైనా అద్భుతం జరిగితే చూద్దాం, జరిగిన తర్వాత చూద్దాం. డిఎస్సికి సంబంధించి అప్పుడు మాట్లాడుకుందాం. అప్పటి వరకు కూడా మీ ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించండి. ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం. విధానాలు చాలా ఘోరం. పాఠశాల విద్యాశాఖ అధికారుల విధానాలు చాలా ఘోరం. సిలబస్కి సంబంధించి మీరు నిజంగా పీడిఎఫ్స్ అనేవి సిలబస్కి సంబంధించి 2024 టెట్కి సంబంధించి 2024 డిఎస్సికి సంబంధించి సిలబస్ పీడిఎఫ్లు అనేవి మీరు ఒక 90 రోజులు లేదా ఒక 100 రోజులు లేదా ఒక 2 నెలల ముందుగానే విడుదల చేసి మేము ఫలానా ఈ డేట్స్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే ఎవరు కూడా మిమ్మల్ని పరీక్షలు వాయిదా వేయమని కోరేవారు కాదు. తీరా చూస్తే మీరు హడావిడి షెడ్యూల్ ఎన్నికల షెడ్యూల్ టైప్లో 20 రోజుల ఎగ్జామ్ టైం ఇచ్చి మీరు టెట్కి సంబంధించి ప్రిపరేషన్కి సమయం లేకుండా చేశారు. ఏదేమైనా ప్రభుత్వాధికారులు మీరు చాలా ఘోరంగా వ్యవహరించారు డిఎస్సి అభ్యర్థుల పట్ల. మీరు ఇచ్చిన హామీ 23,000 టీచర్ పోస్టుల భర్తీ హామీ, మెగా డిఎస్సి హామీని మరచి ధగా డిఎస్సి అయిన ఎస్జీడీకి 2,000, స్కూల్ అసిస్టెంట్కి 2,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది చాలా ఘోరమైన చర్య. మీరు ఎగ్జామ్ సెంటర్లను కేటాయించడంలో కూడా, టెట్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్లను కేటాయించడంలో కూడా మీరు ఘోరంగా విఫలమయ్యారు. ఏదేమైనా డిఎస్సి అభ్యర్థులకు మెంటల్ టార్చర్ పెట్టారు గైస్. ఇకపై ఈ వాయిదా అంశాలన్నింటినీ పక్కన పెట్టి మీరు ప్రిపరేషన్లో ప్రాక్టీస్ టెస్ట్లపై ముఖ్యంగా దృష్టి పెట్టండి. ఉన్న తక్కువ సమయంలో ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే అంత బాగా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ప్రాక్టీస్ పరంగా మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా చెక్ చేసుకోండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. రామ్ రమేష్ education.in వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం, ధన్యవాదాలు.